ఇంకప్పటి నుంచి మామూలుగా న్యూస్ పేపర్స్ లో వస్తూ ఉంటాయి కదా, రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అలా పోటీలు జరుగుతూ ఉంటాయి కదా డాన్స్ కాంపిటీషన్స్. సో అలా మా ఫ్రెండ్స్ అన్నారు, ఓకే సో నీ బాగా చేస్తున్నావు కదా ఒకసారి ట్రై చేయకూడదు కాంపిటీషన్లో అని చెప్పేసి అన్నారు. ఇంకా తర్వాత మెల్లమెల్లగా కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అలా జరిగింది అనమాట. సో అలా జరిగిన తర్వాత నేను చేసే డాన్స్ ప్రోగ్రామ్స్కి యాంకరింగ్కి యాంకర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళని చూశాను. వాళ్ళని చూసి ఎందుకు యాంకరింగ్ చేయకూడదు అనుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మెల్లగా సేమ్ మా ఇంటి ముందు రామాలయం టెంపుల్ మీద నెక్స్ట్ ఇయర్ చేశాను అనమాట. ఫస్ట్ ఇయర్ ఏమో డాన్స్ చేశాను అండ్ నెక్స్ట్ ఇయర్ యాంకరింగ్ చేశాను. సో ఆ తర్వాత మెల్లగా ఇంకా స్ప్రెడ్ అయ్యా అనమాట. కొంచెం అక్కడ భద్రాచలం, ఖమ్మం, మనుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, ఇంకా మా డిస్ట్రిక్ట్ లో అన్ని ఊర్లలో చేశాను అనమాట. సో అక్కడ నుంచి ఇంకా మెల్లమెల్లగా ఇంకా అన్ని డిస్ట్రిక్ట్స్ అనమాట ఇంకా అలా స్ప్రెడ్ అయిపోయింది. సో ఒకరోజు అదైపోయిన తర్వాత అందాల పోటీలు అని పేపర్లో వచ్చింది. ఓకే, అప్పుడు సో దీంట్లో కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది మళ్ళీ. సరే ఇంకా 2006 లో అందాల పోటీలు జరుగుతున్నాయని చెప్పేసి పేపర్లో యాడ్ ఇచ్చారనమాట. సో దానికి ఒక 3 ఫోటోస్ పంపించాను నేను. సో కాల్ చేశారు, సెలెక్టెడ్ అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఫస్ట్ టైం వచ్చా హైదరాబాద్ నేను అప్పుడు. అప్పుడు ఏం తెలియదు, అంత సిటీ మొత్తం కొత్త, అసలు ఏమీ తెలియదు. సో తర్వాత వైజ్మెన్ క్లబ్ అని చెప్పేసి ఉన్నారు మూర్తి గారు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆయన నన్ను పిలిచి సో కూర్చోబెట్టి చెప్పారనమాట, అమ్మ ఇలా ఉంటుంది క్యాట్ వాక్ చేయాలి అందరు పోటీలు అంటే జడ్జెస్ ఉంటారు, చాలా టఫ్గా ఉంటుంది కాంపిటీషన్ అని చెప్పారు. సో తర్వాత ఉన్నారు ఒక 10 డేస్ ఉన్నా హైదరాబాద్లో మా కొలీగ్ వాళ్ళ ఇంట్లో. సో ఆ తర్వాత అలా స్టార్ట్ అయింది అనమాట. సో అది చేస్తున్నప్పుడు నేను 3rd వచ్చాను ఆ కాంపిటీషన్లో, 3rd వచ్చాను. సో అప్పుడు ఒక ఆంటీ ఉన్నారు విజయరాణి ఆంటీ అని. సో ఆ ఆంటీ ఆర్టిస్ట్, ఆ ఆంటీ ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అంజలి సీరియల్, అంజలి ఫస్ట్ అంజలి అనమాట. అది దూరదర్శన్ లో టెలికాస్ట్ అయింది, 4 o'clock టెలికాస్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ 5 o'clock ఇంకొక సీరియల్ లో ఆఫర్ వచ్చింది పూర్ణిమ. సో అంజలి, పూర్ణిమ అండ్ రెండు ఒకేసారి టెలికాస్ట్ అయిన సీరియల్స్ ఒకే రోజు అనమాట. సో ఇంకా ఫస్ట్ నా కెరియర్ దూరదర్శన్ తో స్టార్ట్ అయింది. సో అందరు నన్ను దూరదర్శన్ దత్తపుత్రిక అంటారు, దూరదర్శన్ దత్తపుత్రిక. ఎందుకంటే ప్రతి ఒక్క సీరియల్ చేశారు నేను దూరదర్శన్ లో, అందరికి వెళ్ళొట్టాడు అనమాట దూరదర్శన్ సోనీ అంటే ఇంకా. సో తర్వాత అవి చేసిన తర్వాత ఇంకా ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు, జెమిని చాలా సీరియల్స్ చేశాను. సో ఫస్ట్ టైం కెమెరా ముందు మీరు యాక్ట్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం భయం వేసింది. భయం దట్టు ఏంటంటే టేకులు చాలా తిన్నాను అప్పుడు, నా మీద నాకే కోపం వచ్చింది, చీ ఏంటి ఇలా చేస్తున్నాను నేను. అఫ్కోర్స్ ప్రాంప్టింగ్ ఇస్తున్నారు బట్ అయినా కూడా నేను ప్రాంప్టింగ్ క్యాచ్ చేయలేకపోతున్నాను, ఏంటి ఇలా చేస్తున్నాను నేను. సరే ఇంకా రాధాకృష్ణ గారు డైరెక్టర్ అనమాట అంజలి సీరియల్కి, పక్క తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏంటమ్మా ఏమేమి ప్రాబ్లం ఏంటి, చక్కగా ప్రాంప్టింగ్ ఇస్తున్నారు, చిన్న చిన్న డైలాగ్సే, ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే నాకు భయం వేస్తుంది సార్, నాకు షివరింగ్ వస్తుంది అంటే, ఏం కాదమ్మా ఇక్కడ అసలు ఎవరు లేరు అనుకో, హ్యాపీగా నువ్వు యాక్టింగ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, మేమంతా నీకు సపోర్ట్ ఉన్నాం కదా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత అయినా కూడా మళ్ళీ అలా అలా నన్ను అరుస్తూనే ఉన్నారు. అంటే మనసులో పాపం వాళ్ళకి అలా లేదు, అందరూ ఏంటంటే ఒక డాటర్ లాగా నన్ను చూసుకునేవాళ్ళు. సో ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక 2 months అలాగే అయ్యి, ఆ తర్వాత వితౌట్ ప్రాంప్టింగ్ చెప్పాను అనమాట ఇంకా. సో ఎలాగైనా చెప్పాలి ఈసారి, ఇక తిట్లు తినొద్దు అని డిసైడ్ అయిపోయాను. సో ఆ తర్వాత వితౌట్ ప్రాంప్టింగ్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం అవన్నీ చేసుకుంటూ వచ్చాను ఇంకా హ్యాపీ అంతే. సో అంజలి తర్వాత ఏ సీరియల్ చేశారు? అంజలి తర్వాత పూర్ణిమ చేశాను, పూర్ణిమ దూరదర్శన్. ఓకే, ఆ తర్వాత ఇంకా మా టీవీ, అమ్మమ్మ .com, ఇంకా తెలుగు చాలా సీరియల్స్ చేశాను. రీసెంట్ గా షిరిడి సాయి కదా చేశాను. ఓకే, షిరిడి సాయి, షిరిడి సాయి కదా చేశాను. ఓకే, ఫస్ట్ అంటే మీ సీరియల్ గా ఎంటర్ అయ్యారు యాక్చువల్గా. ఓకే, అంటే టీవీలో ఏమైనా యాంకరింగ్ షోస్ ఏమైనా చేశారు? యాంకరింగ్ షోస్ అంటే ఫస్ట్ లో ఈటీవీలో చేశాను, సేమ్ మీలాగే నేను కూడా ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేసేదాన్ని. ఓకే, సో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఉగాది, దసరా, వాటికి షోస్ యాంకరింగ్ చేసేదాన్ని, ఇంటర్వ్యూ చేసేదాన్ని నేను హీరో హీరోయిన్స్ అందరి ఆర్టిస్ట్. ఓకే, సో ఆ తర్వాత ఇంకా యాక్టింగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీరభద్ర మూవీలో బాలకృష్ణ గారి సిస్టర్ గా చేశాను, రణం పిక్చర్ లో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఓకే,
అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు హీరోయిన్ గా మల్లమ్మ పిక్చర్ చేశాను. అండ్ ఇప్పుడు భక్త సిరియాళ తారక రత్న ఫిల్మ్ అందులో సెకండ్ లీడ్ చేశాను. సో బాలకృష్ణ గారితో యాక్ట్ చేశారు, గ్రేట్ యాక్టర్. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా ఉంది? యా హ్యాపీ, ఇట్స్ ఎ కూల్ గై. అందరూ అన్నారు అమ్మో బాలకృష్ణ పక్కన చేస్తున్నావు అని, చాలా సీరియస్ గా ఉంటారు జాగ్రత్త అని చెప్పేసి అన్నారు. అదేం లేదు, చాలా జోవియల్ గా ఉంటారు, హ్యాపీగా చక్కగా అందరితో కలిసిపోయి ఉంటారు. ఒకవేళ మన అక్కడ దూరంగా కూర్చున్నా కూడా వాళ్ళ అసిస్టెంట్ ని దగ్గరికి పంపించి తీసుకుంటా అని చెప్తారు, పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ఎందుకు మీరు దూరంగా కూర్చున్నారు, అదంతా మనమే కదా, మనంతా ఒకటే కదా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండాలి అని చెప్పేసి దగ్గర పిలిచి మరీ చక్కగా కూర్చోబెట్టుకుని, ఈవెన్ ప్రకాష్ రాజు గారు అండ్ రమప్రభ గారు, బాలకృష్ణ గారు అండ్ రవికుమార్ గారు అనమాట డైరెక్షన్. సో వాళ్ళందరూ కూర్చొని ఒక టీమ్ లా ఉండేవాళ్ళు. ఓకే, అంటే ప్రకాష్ రాజ్ గారు, రమాప్రభ, బాలకృష్ణ, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక గ్రేట్ లెజెండ్ పీపుల్స్. సో వాళ్ళతో మీరు వర్క్ చేసినప్పుడు ఉంటుంది కదా, అంటే మీరు ఒక, అంటే యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఒక ఫిలిం ఇండస్ట్రీ అంటూ ఎవరు లేరు. సో ఒక కష్టపడే అంత ఎదిగేది ఒక వాళ్ళతో వర్క్ చేసినప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు, అసలు ఏంటి అనుకున్నారు అసలు ఎప్పుడైనా ఇలా ఇంత మంది వర్క్ చేస్తానని? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే మీరు అన్నట్టు ప్రకాష్ రాజు గారు, రమప్రభ గారు చాలా సీనియర్ ఆర్టిస్ట్లు అనుకున్నాను. ఫస్ట్ డే లొకేషన్ కి వెళ్ళినప్పుడు అనుకున్నాను, అమ్మో కొత్త, నేనేం కొత్త, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు, ఎలా యాక్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తారో లేదో, వాళ్ళతో నేను చేయగలరా లేదని చెప్పేసి అనుకున్నాను. బట్ అలా ఏం లేదు, మనం అనుకుంటాం కానీ పెద్ద ఆర్టిస్టులు చాలా ప్రౌడ్గా ఉంటారేమో అనుకుంటాం, కానీ అదేం లేదు, అసలు వాళ్ళే ఇంకా చక్కగా కలిసిపోయి ఉంటారు. ఒకవేళ మనకి ఆ డైలాగ్ డెలివరీ చెప్పడం రాకపోయినా కూడా మరీ మరీ చెప్తారు, నానా ఇలా కాదమ్మా, అలా చెప్పాలి, ఇలా చెప్పాలని చెప్పేసి ఇంకా మనం చక్కగా దగ్గర తీసుకుని వాళ్లే చెప్తారు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ప్రకాష్ రాజు గారి యాక్టింగ్ చూసి నేను అయితే ఇంకా టెంప్ట్ అయిపోయాను. ఆయన అసలు వితౌట్ ప్రాంప్టింగ్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తుంటే అలా ఆగి చూస్తున్నాను అనమాట. సో అప్పుడు అనుకున్నాను, ఆహా నేను కూడా చెప్పొచ్చు కదా అనుకున్నాను అనమాట. ఇంకా అంతే, హ్యాపీ వాళ్ళతో వర్క్ చేయడం. చిత్రనగర్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. Care, very beautiful life, Himayat Nagar, Hyderabad. Silpa pellepudu enni sambandhalu chusina nachatledu, mari eppudu cheskuntundo yemo thondi ikshanam mirisina menu annam kaligina da takshanam ee aasale virise maguve ikka meer matches chodachu. Manipalli Jewelers, General Bazaar, Secunderabad. Suvarna Sampradayaka Sampadani Santam Cheskondi Parampara by Josanikas. గిరి దగ్గరలో 150 ఎకరాలలో హెచ్ఎండిఏ అప్రోడ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ ఓపెన్ ఫ్లాట్స్, విలాస్ మరియు అపార్ట్మెంట్స్ కలవు. ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ నుంచి 15 నిమిషాల వ్యవధి. సికింద్రాబాద్ నుంచి భువనగిరికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. పర్ స్క్వేర్ యార్డ్ కేవలం 2,900 రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కలదు. పార్కులు డ్రైనేజీ సిస్టమ్స్ తో వెంచర్ సిద్ధంగా ఉన్నది. మా అడ్రస్ కొత్తపేట, హైదరాబాద్. కాంటాక్ట్ 9885892222 8888551001. వెల్కమ్ బ్యాక్ టు చిత్రనగర్ లో. ఓకే, ఇప్పుడు రైట్ నౌ ప్రాజెక్ట్ మల్లమ్మ. యా, రైట్ నౌ మల్లమ్మ. సో డివోషనల్ స్టోరీ, ఇట్స్ అ కంప్లీట్ డివోషనల్ పిక్చర్. అది
ఇంకొక అరుంధతి అనుకోవచ్చు. ఓకే, ఆ పోస్టర్ చూస్తుంటే అంటే డిఫరెంట్ గా ఉన్నారు చూడడానికి. సో అంటే మామూలుగా ఇప్పుడు యూత్ చాలా మంది కానీ ఉండి, అఫ్ కోర్స్ మీరు యూతే కదా, సో అందరూ ఏదో మోడర్న్ గర్ల్ గా ఒక బ్యూటీకి చాలా గ్లామరస్ కూడా చేయడానికి ఇష్టపడతారు. సో మీరు డిఫరెంట్ గా మల్లమ్మ అనే దానికి ఎందుకు ఒప్పుకున్నారు? యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. యూత్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అమ్మాయిలు మోడర్న్ గా ఉంటే ఇష్టపడుతున్నారు. సో నాకే అలా ఇష్టం ఉండదు. నేనేంటంటే నేను ప్యూర్ నేను తెలుగు అమ్మాయి. నేను జీన్స్ టాప్స్ అఫ్ కోర్స్ వేస్తాను, ఇష్టమే, బట్ నా లిమిట్స్ లో ఉంటాను. సో ఏంటంటే ఆఫర్స్ వచ్చాయి మీరు అన్నట్టు. సో ఎక్కువ ఏంటంటే నాకు ఎక్స్పోజింగ్ అది నాకు చాలా ఇష్టం ఉండదు నాకు అసలు. సో చాలా ఇయర్స్ నుంచి వెయిటింగ్ అనమాట. ఒక ట్రెడిషనల్ క్యారెక్టర్ చేయాలి, ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అనమాట. సో నేను డివోషనల్ ఆల్బమ్స్ నేను చాలా చేశాను. సమక్క సారక్క, లక్ష్మీ ద్రుపదమ్మ కథ, సంతోష మాధ మహిమలు, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. సో అవి చేస్తున్నప్పుడు అఖిల్ గారని ఒక పర్సన్ నన్ను మీట్ అయ్యారనమాట. సో అప్పుడు అందులోకి నాది లెత్తి హెయిర్ నాది. సో దానికి ఏంటంటే నా ఫేస్ కొంచెం ట్రెడిషనల్ గా బాగుంటుందని చెప్పేసి నన్ను సజెస్ట్ చేశారనమాట. ఒకరోజు వచ్చి కూర్చొని స్టోరీ చెప్పారు నాకు, ఇలా ఉంటుందండి స్టోరీ, ఫుల్ ట్రెడిషనల్ గా ఉంటుంది, ఎక్స్పోజింగ్ ఉండదు, ఏముండదు, చాలా నీట్ గా ఉంటుంది పిక్చర్, జస్ట్ లైక్ అరుంధతి అనుకోవచ్చండి అన్నారు. ఇంకా అసలు మామూలు హ్యాపీ కాదు, అసలు ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే నా ఎన్నో సంవత్సరాలు నా డ్రీమ్ అనమాట అది. సో ఇంకప్పటి నుంచి అనుకున్నాను అనమాట చెయ్యాలి అని చెప్పేసి హ్యాపీ అయిపోయింది. మల్లమ్మ షూటింగ్ చాలా నీట్ గా ఉంటుంది, పిక్చర్ బాగుంటుంది, అందరూ చూడదగ్గ ఫిలిం అది. అంటే డైలాగ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కదా మామూలు మూవీస్ కి, దానికి డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో మీకు ఏం కష్టం అనిపించలేదు? లేదు, ఏం కష్టం అనిపించలేదు. అందులోకి ఏంటంటే చాలా ఫాస్ట్ గా మాట్లాడడం, అరుపులు, ఈ కేకలు ఇవేం ఉండవు. ఎందుకంటే మల్లమ్మ అనే ఒక అమ్మాయి శివుడి భక్తురాలు. సో ఎప్పుడు ధ్యానం చేయడం, ప్రజల గురించి ఆలోచించడం, అంతా మంచి చేయాలని ఆలోచించడం. సో ఇదిలో కూర్చొని ఇంకా మొత్తం స్లో అండ్ స్టడీ అనమాట. సో డైలాగ్స్ కూడా చాలా కూల్ గా కామ్ గా ఉంటాయి, ఎందుకంటే చూస్తే అర్థం అవుతుంది పిక్చర్. ఇప్పుడు నేను చెప్పేస్తే అప్పుడే బాగుండదు, చూస్తే మీకే అర్థం అవుతుంది ఆమె చెప్పింది కరెక్టే అని. ఓకే, అండ్ తారక రత్న గారితో కూడా యాక్ట్ చేశారు కదా. సో నేమ్ భక్త సిరియాల. సో ఆయనతో వర్కింగ్ ఎలా ఉంది? ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇందాక చెప్పినట్టు సీనియర్ ఆర్టిస్ట్ తో వర్క్ అనగానే చాలా మంది అనుకుంటారు కదా నేను చెప్పినట్టు. సో అలా ఏం లేదు, ఆయన కూడా చాలా హీస్ వెరీ కూల్ అనమాట. చక్కగా లొకేషన్ కి రాగానే అందరినీ విష్ చేయడం, హలో బాగున్నారా, టిఫిన్ చేశారా, చక్కగా అందరినీ విష్ చేస్తారు. బాగుంది ఆయన కూడా వర్క్ చేయడం. అలాగే వేద, అలాగే శివపార్వతి ఆంటీ, నారాయణరావు గారు, సో వేరే స్టేట్స్ నుంచి ఎక్కువగా ముంబై నుంచి, వేరే అంటే తమిళనాడు, కేరళ, వాళ్ళ దగ్గర నుంచి హీరోయిన్స్ ఎక్కువగా ఇక్కడ తీసుకుని వర్క్ చేస్తూ ఉంటారు హీరోయిన్స్ గా. సో ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా మంది అందంగా ఉన్నారు, మనం బయట చూస్తూనే ఉన్నాం. సో ఎందుకు ఇక్కడ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు అంటారు? ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు, నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్స్పోజింగ్ అండి. చాలా మంది ఒప్పుకోరు హైదరాబాద్ అమ్మాయిలు నాకు తెలిసి, 90% ఒప్పుకోకపోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఫస్ట్ వాళ్ళు ఫ్యాషన్ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి, వాళ్ళు మోడల్స్ కాబట్టి వాళ్ళు చేసేస్తారు ఈజీగా. సో మన వాళ్ళు చేయలేరు కాబట్టి కొంచెం అలా వెనుకబడి ఉన్నారు మన హీరోయిన్స్ అయితే. ఓకే, యాక్చువల్గా సినిమాకి స్కిన్ షో అనేది ముఖ్యం అవసరం అంటారా? పక్కగా అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తేనే బాగుంటుంది. ఓకే, సో మన వాళ్ళు కొంతవరకు చేయలేరు, అందుకే మన వాళ్ళకి ఇంకా ఆఫర్స్ రాలేదు. సో ఇప్పటికి చాలా మూవీస్ వేశారు. సో మీ బెస్ట్ కామన్ మెంట్స్ ఏమి వచ్చాయి అంటే పలానా కో ఆర్టిస్ట్ పలానా బాగా చేసావు అమ్మాయి, లేకపోతే ఇలా చేసావు, చాలా వీళ్ళని మిమ్మల్ని చూస్తుంటే ఇలా అనిపించారు, వీళ్ళని కంపేర్ చేసుకున్నాను, సో అలాంటి ఎవరైనా అన్నారా? షిరిడి సాయి కథ సీరియల్ చేశాను. ఓకే, జీ తెలుగు. గెటప్ వేసినప్పుడు డైరెక్టర్ దండే కోటేశ్వరరావు గారు అన్నారు, సేమ్ నార్త్ ఇండియన్ గర్ల్ లాగే ఉన్నావు, ఎందుకంటే అది మొత్తం మనకి గోజు టైప్ వస్తుంది, సదంతిలా వచ్చేసి పైన శారీ మొత్తం పెద్ద బొట్టు, అదంతా చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది అనమాట.
అది చూసినప్పుడు నన్ను కొంచెం జయప్రదా అలా ఉన్నావు అని చెప్పేసి అన్నారనమాట. సో అది బెస్ట్ కాంప్లిమెంట్, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, సో చెప్పండి మేడం, మరి ఇప్పుడు చేస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటుంది ఎంకరేజ్మెంట్? బాగుంటుంది, మమ్మీ షూటింగ్స్ కి ఈవెంట్స్ కి నాతో ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట. మమ్మీ లేని అసలు వెళ్ళను, షూటింగ్ అయినా ఈవెంట్ అయినా మానేస్తాను, కానీ మమ్మీ లేకుండా అస్సలు వెళ్ళను. సో ఇంకెవరు ఉంటారు మీ ఇంట్లో? డాడీ, చెల్లి, తమ్ముడు, మేము ఫ్యామిలీ మెంబర్స్ ఫైవ్ అన్నమాట. చెల్లి షీఈస్ ఎ బ్యూటీషియన్, తమ్ముడు 10th క్లాస్ చదువుతున్నాడు, డాడీ కమర్షియల్ పెయింటర్, మమ్మీ నాతో ఇంకా షూటింగ్స్ కి వస్తూ ఉంటారు. ఇది మా ఫ్యామిలీ. సో చెప్పండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ నాది దూరదర్శన్ టెలికాస్ట్ అవుతుంది సీరియల్ 4:30 కి, హోలీ హోలీ మండే టు ఫ్రైడే ఈవినింగ్ 4:30 ప్రెసెంట్ అది టెలికాస్ట్ అవుతుంది ఆ సీరియల్. సో వర్కింగ్ షూటింగ్ లో ఏమైనా ఉన్నాయి ప్రెసెంట్? ప్రెసెంట్ అయితే షూటింగ్స్ ఏం లేవండి, అది హోలీ అదే షూటింగ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం అదే స్కెడ్యూల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం స్టేజ్ ఈవెంట్స్ పైన పెట్టేశాను నేను, ఇప్పుడు ఎక్కువ స్టేజ్ యాంకరింగ్ చేస్తున్నాను అనమాట. ఓకే, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం అంటే ఇష్టం ఎక్కువగా? నా డ్రీమ్ రోల్ ఒకటి ఉంది, ఫస్ట్ నుంచి అది అనుకుంటూ ఉన్నాను, సాగర సంగమంలో జయప్రద గారి క్యారెక్టర్, అది చేయాలి నాకు ఎప్పటి నుంచో కోరిక. అండ్ ఇంకొకటి మాతృదేవ భవ మాధవి గారు, అది అవి రెండు నా డ్రీమ్ రోల్స్, చేయాలి ఎలాగైనా ఎప్పటి నుంచి కోరిక. చిత్రనగర్లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. बातें ये अभिमान की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की. 100 साल से हम इस वादे पे कायम, हमने साथ हर दम जम के रखो कदम. हर कोने को बांधा है एक ऐसी मजबूत दौर से, अरमानों को पंख मिले हैं कोशिश पूरे जोर से. बुलंद हौसले हैं जश्नो आजादी की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की. शान से हम इस वादे पे कायम, हमने साथ हर दम जम के रखो कदम. भारत के अदम्य जोश को सलाम, सेंट्रल बैंक ऑफ इंडिया. గాయత్రీ దేవి ఉపాసకులు పండిత్ శ్రీ సాయిరాం శాస్త్రి గారు గత 20 సంవత్సరములుగా దిల్షుక్ నగర్ లో స్థిరముగా ఉంటున్నారు. వీరు మీ బొటన వెలిముద్ర, హస్తరేఖలు, జాతకం, ఫోటో చూసిన వెంటనే సంపూర్ణ జ్యోతిష్యం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, విదేశీయానం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, ఆరోగ్యం, వివాహం, కోర్టు సమస్యలు, దాంపత్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, స్థాన మార్పిడి, స్త్రీ ప్రేమ, సంతానం మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా శ్రీ గాయత్రీ దేవి పూజ చేసి 9 రోజులలో శాస్త్రోక్తంగా శాశ్వత పరిష్కారం చూపగలరు. మా వద్ద ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, దాంపత్య సమస్యలున్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, రాజకీయ నాయకులు పండిత్ శ్రీ సాయిరాం శాస్త్రి గారి ద్వారా లాభం పొంది ఉన్నారు. మీ సమస్యకై వెంటనే సంప్రదించండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉండవచ్చు, ఒక్కసారి పండిత్ శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు. మా అడ్రస్ పండిత్ శ్రీ సాయిరాం శాస్త్రి గారు, హోటల్ శివాని, రూమ్ నెంబర్ 106, రాజధాని థియేటర్ ప్రక్కన, దిల్షుక్ నగర్. సెల్ 9440537044. రాజా ఫర్నిచర్స్ ఇంటికి అందాన్నిచ్చే అలంకరణమైన సోఫాలు రాజా ఫర్నిచర్. సరసమైన ధరలకు అందమైన డిజైన్లలో ఆకర్షింపజేయగల సోఫాలు, బెడ్స్, డైనింగ్ టేబుల్స్, చైర్స్ మొదలగు ఫర్నిచర్స్ కి చిరునామా రాజా ఫర్నిచర్. ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్, ఆఫీస్ ఫర్నిచర్స్, అల్మారాస్, సోఫాస్, బెడ్స్ మొదలైనవి రాజా ఫర్నిచర్స్ లో కలవు. మా రాజా ఫర్నిచర్స్ లో ఈఎంఐ ఫెసిలిటీ, ఫ్రీ డెలివరీ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా కలవు. వెంటనే సంప్రదించండి. రాజా ఫర్నిచర్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9866338878, 0406456642. అందుకున్న ప్రేమానుబంధం
స్వచ్ఛమైన వజ్రం శాశ్వతం నమ్మకం వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ వెల్కమ్ బ్యాక్ టు చిత్రనగర్లో ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు ఉంటారు వీళ్ళు మెగాస్టార్ ఓకే ఇప్పుడు మెగాస్టార్ ఆల్రెడీ అంటే మూవీస్కి దూరమే చాలా ఇయర్స్ అవుతుంది కదా సో ఆ తర్వాత ఆ నెంబర్ వన్ ప్లేస్కి ఎవరైతే కరెక్ట్ సూటబుల్ హీరో అనుకుంటున్నారు చెప్పలేదు మామూలు మీ పర్సనల్ ఒపీనియన్ సో ఫ్యూచర్ లో అంటే ఎప్పటికీ అనేది ఉండదు కదా ఒక హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడం అంటే మెయిన్ ఒక సిస్టర్ హీరో సిస్టర్ కానివ్వండి ఇలా రావు కదా సో ఫ్యూచర్ లో కూడా ఒక మెయిన్ ఒక అమ్మ పాత్ర కానివ్వండి లేకపోతే ఒక ఆంటీ క్యారెక్టర్స్ ఇలా వచ్చినా కూడా చేస్తారు అప్పుడు చూద్దాం లేదు అంటే లైక్ అప్పటికి ఎలా నాకు మ్యారేజ్ అయిపోతుంది ఓకే అప్పుడు ఎలాగో ఆంటీ అంటారు మా హస్బెండ్ ఒప్పుకుంటే చేస్తాను లేకపోతే ఇంకా ఆంధ్రాడ వల్ల హౌస్ వైఫ్ గా మిగిలిపోతాను అంటే బేసిక్ ఉంటుంది కదా అంటే ఎక్కువగా ఇప్పుడు ఏమంటారు ఒక మెయిన్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వస్తేనే చేస్తాను అని అంటుంటారు సో సడన్ ఏజ్ అయిపోయిన తర్వాత అప్పుడు రావు ఆ క్యారెక్టర్స్ సో అప్పుడు కూడా ఖచ్చితంగా నేను ఇవైతేనే చేస్తాను లేకుంటే నేను మానేస్తాను అనేది ఒకటి ఉంటుంది కదా లేదు చేస్తాను మామ ఈ మీరంత ఈ ఫీల్డ్ ఏంటంటే కొంచెం గ్లామర్ కొంచెం ఏజ్ ఉన్నప్పుడే హీరోయిన్ గా అవకాశాలు వస్తూ ఉంటాయి సో అది ఓకే అంతవరకు చేస్తాను సో మేబీ ఫ్యూచర్ లో నాకు యాక్టింగ్ చేయాలనిపిస్తే మాత్రం డెఫినెట్ గా మీరు అన్నట్టు అమ్మ పిన్ని అత్తమ్మ చేస్తాను తప్పకుండా ఓకే మనం మామూలుగా సినిమాలో చూస్తున్నాం హీరోయిన్స్ కూడా పాటలు పాడుతున్నారు నిత్యం మేము చూసాము కలర్స్ వాచ్ చూసాం ప్రతి హీరోయిన్ మామూలుగా ఛాన్సెస్ పాడడానికి రెడీగా ఉన్నారు సో మీకు ఛాన్సెస్ మీరు పాడతారు ఇదివరకు ఎప్పుడు ట్రై చేయలేదు నేను పాడితే ఉంటారా లేదు సో మీకు ఛాన్స్ ఇచ్చారు అనుకోండి అప్పుడు పాడతాను సో ఇప్పుడు మాకోసం ఒకటి పాడండి సరే పాడుకో మౌన మేలను మౌన మేలను ఈ మరపు రాని రే మౌన మేలను ఈ మరపు రాని రే ఎదలో వెన్నెల వెయ్యే కన్నుల ఎదలో వెన్నెల వెళ్ళే కన్నుల తారారే సూపర్ సూపర్ గా పాడారు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా పాడతారు అనుకున్నా రియల్లీ గుడ్ థ్యాంక్ యూ చాలా బాగా పాడారు మేడం మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో వర్క్ చేశారు వీరభద్రంలో సో అందులో నుంచి ఏదైనా డైలాగ్ చెప్తారు యా డెఫినెట్లీ ఓకే అందులో బాలకృష్ణ గారికి ఇద్దరు సిస్టర్స్ ఉంటారు ఓకే అందులో నాది వచ్చేసి కొంచెం నెగటివ్ అన్నమాట ఇంకొక అమ్మాయి సాఫ్ట్ ఉంటుంది ఓకే సో అప్పుడు ఏంటంటే నన్ను కూడా అంటే ఇద్దరు మేము సొంత చెల్లెళ్ళమే నన్ను కూడా అలాగే చూసుకుంటాడు కాకపోతే ఆ బాలకృష్ణ గారు వచ్చేసి ఫస్ట్ వైఫ్ సన్ అన్నమాట సో నాకేంటంటే నా తోడబుట్టిన అన్నయ్య కాదు కదా కాబట్టి నేను నెగటివ్ గా చూస్తూ ఉంటాను ఎప్పుడు అతన్ని ఒక సీన్ లో ఏమవుతుందంటే కాలేజ్ అలాగే ఎగ్గొట్టాలి అని చెప్పేసి నేను ఒక చిన్న నాటకం ఆడతాను సో అది కాలు జారి కింద పడ్డట్టు అన్నయ్య నిజమే అనుకుని వస్తాడనమాట సో డైలాగ్ ఏంటంటే అమ్మా అని గట్టిగా అరిచి కింద పడిపోతాను సో పడ్డప్పుడు చెల్లెమ్మ దగ్గరకు రాగానే కాలు పట్టుకుంటారు గట్టిగా పట్టుకొని వదలు నేనేదో కాలేజ్ ఎగ్గొడదామని యాక్టింగ్ చేస్తుంటే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే వెళ్ళి నీ పని చూసుకో పా ఇడియట్ సో అనమాట ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి మంచి మంచివి కాకపోతే ఇప్పుడు చెప్తే తిట్టుకుంటాను నేను అంటే అమ్మాయి చుట్టాకి సాఫ్ట్ గా ఉంది సో నెగటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను సో చెప్పండి మేడం మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది ఎప్పుడైనా అనిపించింది అసలు ఎందుకు డేట్స్ కుదరక లేకపోతే ఒకసారి ఆఫర్ వచ్చి మిస్ అవ్వడం ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఒక్కోసారి అవుతూ ఉంటాయి సో ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత హ్యాపీగా వదిలేసి ఏదో నా పని ఏదో నా బిజినెస్ లేకపోతే నా ఓన్ వేలో వెళ్దాం అని చెప్పేసి ఎప్పుడన్నా మీకు అనిపించింది అనిపించింది ఓకే ఎప్పుడంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనిపించింది నాకు
ఫస్ట్ లో బాగుంది. తర్వాత మీరు అన్నట్టు ఈ డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. దట్టు ఇంకోటి ఏంటంటే చెన్నై బెంగళూరు ఆర్టిస్ట్లు ఎక్కువైపోయారు. అప్పుడు అనిపించింది ఇంత టాలెంట్ ఉండి కూడా చేయలేకపోతున్నాం, ఎందుకు వచ్చాను ఆ ఫీల్డ్ కి, హ్యాపీగా చక్కగా జాబ్ చేసుకున్నా అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాను చాలా సందర్భాలు. సో అప్పుడు నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే యాంకరింగ్ చేసుకుంటే బెస్ట్ కదా అనిపించింది, స్టేజ్ యాంకరింగ్. సో ఇంకా అలా నేను ఇంకా 3-4 ఇయర్స్ నుంచి ఇంకా కంటిన్యూస్ గా స్టేజ్ యాంకరింగ్ ఎక్కువ చేస్తున్నాను నేను, ఇంకా షోస్ ఎక్కువ అన్నమాట. సో రీసెంట్ గా వసూల్ రాజా ఆడియో ఫంక్షన్ యాంకరింగ్ చేశాను. వసూల్ రాజా నవదీప్ శ్రీహరి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి మమ్మల్ని అందరిని ఆనందించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ జనతా ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నా మనసులో ఉన్న భావాలు మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దట్స్ ఇట్. నిక్షిప్తం స్పెషల్ రిపోర్ట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 8:30. గోవుని రక్షిద్దాం, గోమాతను పూజిద్దాం, సర్వశుభాలు కలుగుతాయి. ప్రేక్షకులకు నమస్కారం. దర్శకరత్న దాసరి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఎందరికో మార్గదర్శి అయినారు. పదవులు, అవార్డులు, బిరుదులు గౌరవంగా ఆయన్ని వరించాయి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడిని నిజం చేశారు. ఆయనే దర్శకరత్న దాసరి నారాయణరావు.